జై శ్రీరామ్ ఇప్పుడే పార్ట్ వన్ వీడియోని అప్లోడ్ చేశాను మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు అలానే జరుగుతుంది వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక వసదార వాళ్ళు శైలేంద్రకి ఇరవై నాలుగు గంటల టైం అయితే ఇస్తారు రిషి ఎక్కడున్నాడో చెప్పమని ఆ తర్వాత ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తూ ఉంటారు చాలా బాధగా ఇక వస్తారా మావయ్య నేను గుడికి వెళ్ళేసి వస్తాను అని అంటే ఎందుకమ్మా ఇప్పుడు అని చెప్పి మహేంద్ర అడుగుతూ ఉంటాడు నా బాధను అమ్మవారితో చెప్పుకుంటాను మావయ్య అప్పుడైనా అమ్మవారు నా బాధను అర్థం చేసుకొని నా సార్ సార్ ఎక్కడున్నారో నాకు తెలియచేస్తారు అని చెప్పి వస్తారంటే మేము కూడా వస్తాం పదమ్మా అని చెప్పి మహేంద్ర అంటాడు సరే పదండి మావయ్య అని చెప్పి ఇక ముగ్గురు కూడా అక్కడే ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి ఇక మనస్ఫూర్తిగా చాలా బాధగా దండమైతే పెట్టుకుంటారు ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తారు ఇక వస్తారా మహేంద్ర వాళ్ళతో ఇదేంటి మావయ్య సార్కి ఇలా జరుగుతుంది ప్రతిసారి కూడా ఆపదలు పొంచి ఉన్నాయి మరి ఆ శైలేంద్ర దుర్మార్డుగుడు కిడ్నాప్ చేయకపోతే ఎవరు చేసినట్లు అని చెప్పి వస్తారంటే అంటే నాకెందుకో వాడే చేసినట్లు అనిపిస్తుందమ్మా అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు ఇక వస్తారా రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే రాజీవ్ వస్తారాకి ఫోన్ చేస్తాడు ఇదేంటి కొత్త నెంబర్ లాగా ఉంది అని చెప్పి వస్తారా ఫోన్ అయితే ఆన్సర్ చేస్తుంది హాయ్ మరదల పిల్ల ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి అనగానే ఇక వస్తారాకి అర్థమైపోతుంది తన బావ రాజీవ్ అని యా నువ్వేంటి నాకు ఫోన్ చేస్తున్నావు నా ఫోన్ నెంబర్ నీకెలా తెలుసు అని చెప్పి వస్తారా అంటే అదేంటి మరదల పిల్ల నువ్వంటే నాకు ప్రాణం నీ ఫోన్ నెంబర్ అలాగే నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసుకోకుండా ఎలా ఉంటానని చెప్పు సరేలే కానీ ఎలా ఉన్నావు అని చెప్పి అనగానే ఇక వస్తారా ఇదేంటి ఈ దుర్మార్గుడు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు ఒకవేళ నా రిషీ సార్ని వీడేమైన కిడ్నాప్ చేశాడు అని చెప్పి మనసులో భయం భయంగానే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మరదల పిల్ల ఏంటి సంగతులు నీ రిషీసారి కిడ్నాప్ అయ్యాడంట కదా అని అనగానే ఇక వస్తారా ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అంటే ఎందుకంటే ఆ కిడ్నాప్ చేసింది నేనే కాబట్టి అని చెప్పి అనగానే ఇక వస్తారా దిగ్గును లేచి నించుంటుంది ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నీకు పిచ్చి ఏమైనా పట్టిందా అని చెప్పి వస్తారంటే అవును నీ ప్రాణానికి ప్రాణమైన నీ భర్త రిషేంద్ర భూషణ్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు ఎందుకంటే నేను కిడ్నాప్ చేశాను కాబట్టి ఇప్పటికైనా అర్థమైందా మీ నాన్నకి పాపం దెబ్బలు బాగా తగిలాయా ఏదో చిన్నగా కొట్టాను కానీ అది పెద్ద గాయం అవుతుందని అనుకోలేదు సారీ వస్తారా మరదరి పిల్ల అని చెప్పి అనగానే ఒరే ఇద్దరు ఇదంతా నువ్వే చేసింది అని చెప్పి ఇక వస్తారో గట్టిగా అరిచేస్తూ ఉంటే ఏ మరదరి పిల్ల గట్టిగా అరవకు ఈ విషయం ఎవరికైనా చెప్పావనుకో నీ ప్రాణానికి ప్రాణమైన నీ రిషేంద్ర భూషణ్ నా చేతిలో అయిపోతాడు ఆ తర్వాత నీ ఇష్టం ఇదిగో నీకు ప్రూఫ్ కావాలి కదా అని చెప్పి ఇక రాజీవు ఒక ఫోటో అయితే కిడ్నాప్ చేసినట్లుగా వస్తారాకి పంపిస్తాడు ఆ ఫోటో చూసిన వస్తారా ఏడుస్తూ ఉంటుంది రిషి సార్ రిషి సార్ అని చెప్పి అల్లాడిపోతూ ఉంటుంది ఎప్పటికైనా అర్థమైంది కదా నీ ప్రాణం నా దగ్గర ఉంది అని చెప్పి రాజీవ్ అంటూ ఉంటే ఇక వస్తారా ఎందుకు కిడ్నాప్ చేశారు నా రిషి సార్ని వదిలిపెట్టి నీకేం కావాలి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు దారిలోకి వచ్చావు ఏం కావాలి అంటే నువ్వే కావాలి ఎందుకంటే నీ మీద నాకు ఆశ ఉంది నిన్ను పెళ్లి చేసుకోవాలని కానీ నువ్వేమో ఈ రిషేంద్ర భూషణ్ణి పెళ్లి చేసుకున్నావు ఆ మెడలో ఉన్న తాళిని తీసేయి నేను ఫ్రెష్గా నీ తాళి కడతాను అప్పుడే నీ ప్రాణానికి ప్రాణమైన నీ రిషి బయటికి వస్తాడు లేకపోతే నా చేతులు అయిపోతాడు అని చెప్పి రాజీవ్ అయితే వస్తారని బెదిరిస్తూ ఉంటే ఇక వస్తారా ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నేను వచ్చానంటే నా చేతుల్లో అయిపోతావు తెలుసా అని చెప్పి ఇక వస్తారా కూడా గట్టిగా అప్పటికే ఆవేశంతో ఉండటంతో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ ఈ కోపమే కోపమే నాకు బాగా మన పిల్ల నీ పొగరు ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చుతాయి నువ్వేం చేసినా నువ్వేం మాట్లాడినా కానీ నాకు ఇష్టమే ఎందుకంటే నువ్వు నాకు ప్రాణం కాబట్టి సరేలే కానీ ఈ విషయాలు ఎవరికైనా చెప్పావు చెప్పాను కదా ప్రాణాలతో మాత్రం ఉండడు గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక రాజీవ్ మరలా నీకు ఫోన్ చేస్తాను సరే బాయ్ జాగ్రత్త నీ నా దగ్గర అప్పటి వరకు సేఫ్గానే చూసుకుంటున్నాను పుస్తల్ని భయపడకు నా దగ్గర మెడిసిన్ అవి ఉన్నాయి అందిస్తాను అని చెప్పి రాజీవ్ అయితే అంటూ ఉంటాడు